విశాఖ ఏజెన్సీ 2008 డీఎస్సీ అభ్యర్థులు విశాఖపట్నం ఎస్టీ కమిషనర్ కుంభ రవిబాబును కలిసి తమ గోడును వెలబుచ్చారు. గత 2008 డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ద్వారా ఉపాధ్యాయులుగా నియమకం చేపడుతున్నప్పటికీ గిరిజన ప్రాంతంలో మాత్రం సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ 3 ఆధారంగా నియమకాలు చేపట్టారు. దీని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు 25 మంది ఉంటే కేవలం 13 మందికే నియామక పత్రాలు ఇచ్చి మిగిలిన 12 మందికి నియామకాలు ఆపివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 13 సంవత్సరాల పోరాటం తర్వాత మమ్మల్ని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారన్న తరుణంలో లేనిపోని జీవో 3లతో మా ఆశలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికోసం పాడేరు ఐటీడీఏందు గత 18 రోజులుగా శాంతియుత దీక్ష చేస్తున్నప్పటికీ స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించలేదని వారు వాపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యాలయ అందరి రాక్షగా మారుతున్న టైంలో మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రత్యేకించి విద్యను మెరుగుపరచడం కోసం గవర్నర్ ద్వారా ఇలాంటి ప్రత్యేకమైన జీవో జారీ చేసి అసలు సింపుల్ విషయాన్ని ఎంతకెంత కాంప్లికేట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బేసిక్ గా మీరు కానీ డెఫినెట్ చెప్తాను, నేను డెఫినెట్ గా విల్ ఫైట్ ఆన్ దిస్ ఇష్యూ. దేర్ ఆల్ క్వాలిఫైడ్ ఫెలోస్, 8 లో క్వాలిఫైడ్ ఫెలోస్ వాళ్ళందరూ కూడా. అంతే, ఎంతగానో ఉండకూడదు. నేను మాట్లాడతానండి, డైరెక్ట్ గా నేను మాట్లాడతాను. అసలు దాని అవసరం కదా, లెటర్ కరెస్పాండెన్స్ చేస్తూ దీన్ని గవర్నమెంట్ కి పంపడం ఫైల్ చెప్పండి సార్. షూర్, నేను పంపిస్తాను లెటర్ మీకు. అయితే కమిషన్ నుంచి మీకు లెటర్ పంపిస్తాను, నేను రిప్రజెంట్ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.